Hello. Hi, Neelu. Hi, Vinny. How are you? I'm fine. We missed you in a party a lot, man. Really? Yeah, we really enjoyed a lot. Okay. I'm gonna drive. I'll call you later. Okay? Okay then. Bye. Hello! Excuse me! Help! Even Miku! Anybody is here! Help! Help! Anybody is here! Hello! Levitic! Excuse me! पकड़ ले आगंड्रा फिगर भले उंदरा वो चूप चूदामा इंत हड़ावड़िगा फिक्स मूडो मुंदु मुहूर्त अंबिके मैरेजेस मेड इन हेवेन अदेविटी अला स्वर्ग निर्णय इंग्लिश ఒంగుని బట్టలు వేసుకోబోతుంటే ఈ లోపల మీరు వచ్చారు. పంపదీసి ప్యాంటు షర్ట్ తోటి పెళ్లి పీటల మీదకి వచ్చేస్తావా ఏమిటి? అలా రాకూడదు. మన సాంప్రదాయం ప్రకారం పంచె కట్టుకొని ఉత్తరీయం వేసుకొని రావాలి. ఇవిగో ఇవి కట్టుకో. ముందు నేను తెచ్చినవి కట్టుకోవాలి. అలా ఏం వీల్లేదు. ముందు నేను తెచ్చినవే కట్టుకోవాలి. నేను వాడి మేనమావని. నేను మేనమావనే. పెద్ద ముండావాణ్ణి. ముందు నాకు అయినా సరే నా బట్టలే కట్టుకోవాలి. నాకు కట్టుకోవాలి. లేదు నాకు కట్టుకో. ఆపండి. మీ ఇద్దరు నావి కట్టుకో అంటే బట్టలు లేకుండా పెళ్లి పీటల మీద రావాల్సి వస్తుంది. అయ్యి బాబోయ్ అలా వద్దలుడు, పొరపాటు నువ్వు అలా వచ్చావంటే అక్కడ పెళ్ళైన ఆంటీలు చాలా మంది ఉన్నారు, పడిపోతారు. అందుకే కాసేపు మీ ఇద్దరు బయట వెయిట్ చేయండి. మీ ఇద్దరికి నచ్చేటట్టు ఈ రెండు పంచెలు కట్టుకుని వస్తాను. యా షూర్, పదండి పదండి. రెండు పంచెలు ఎలా కట్టుకొస్తాడు చూస్తే పోలా. ఏమిటా కక్కుర్తి? కావాలంటే తలుపు తెరవమంటాను, లోపలికి వెళ్ళి చూడండి. వద్దులేండి, మా జ్యోతిష్కుడు నాకు పూర్ణాయుష్ ఉందని చెప్పాడు కదా, మూసుకుని దేవుడా, ఓ మామూలు దేవుడా, ఏడిస్తే పాలిచ్చే అమ్మని తీసుకెళ్లావు, చదువుకోవడానికి పుస్తకాలు కొనిచ్చే నాన్నని తీసుకెళ్లావు, చివరికి నాకు పనిచ్చిన ప్రతి ఓనర్ని తీసుకెళ్లావు. ఏ దిక్కు లేని ఈ దిక్కుమాలినోడికి నువ్వే దిక్కయ్యావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. సొల్లాపి విషయం చెప్పు. ఇదేంటి, దేవుడేనా మాట్లాడింది? స్వామి మీరేనా? దేవుడు పాలు తాగితే చూస్తారు, దేవుడు కన్నీరు కారిస్తే చూస్తారు, మాట్లాడితే ఎందుకు అంత షాక్ అవుతారు? అది అంటే మీరు నోటితో మాట్లాడారో తొండంతో మాట్లాడారో చిన్న కన్ఫ్యూజ్ అయిపోయాను. నోరు మూసుకొని మ్యాటర్కి రా, అవతల కాస్ట్లీ భక్తులు వచ్చే టైం అయింది. స్వామి ఇప్పటిదాకా నేను అడిగింది ఏది మీరు నాకు ఇవ్వలేదు. చివరాఖరికి ఒక గొప్ప పని చేయబోతున్నాను. ఈ పనికి దయచేసి అడ్డుపడకండి స్వామి. తథాస్తు. అంటే ఈ నా కోరికకి పువ్వు సిగ్నల్ ఇచ్చావు అన్నమాట. అమ్మయ్యా, జీవితంలో ఈ ఒక్క కోరిక యాక్సెప్ట్ చేసావు. థ్యాంక్స్ స్వామి, వస్తా. ఆటో బాబు, ఎక్కడికి సార్? ట్యాంక్ బండి వస్తావా? ఏడు సార్, పొద్దున పొద్దున కలర్ఫుల్ టీ షర్ట్, మెళ్ళ పూసల దండ, చేతిలో గులాపు, ప్లేస్ ఏమో ట్యాంక్ బండు. కోరితో అపాయింట్మెంటా సార్? హుస్సేన్ సాగర్ తో ఎంగేజ్. ఇదేంటి సార్ కొత్తగా ఉంది? చూడాలనుంది కదా, నాతో రా. టికెట్ లేకుండా ఫ్రీ షో సార్. కృష్ణ అల్లుడు గారు, కృష్ణుడు అల్లుడు గారు, ముహూర్తానికి టైం అవుతుంది, లోపల ఇంకా ఏం చేస్తున్నారు? అల్లుడు గారు, అల్లుడు ఎడివీడు, ఇదిగో ఏదన్నయ్య గారు బాత్రూమ్ లో ఉన్నాడేమో, వెళ్ళి చూడండి. అల్లుడు, అన్నయ్య గారు ఇక్కడ లేడండి. ఇదేమిటి అన్నయ్య గారు, మన పంచెలు రెండు కిటికీ కట్టు ఉన్నాయేమిటి? అర్థమైంది. వాడు మనల్ని సాటిస్ఫై చేస్తాను అంటే ఒక పంచి తర్వాత ఇంకో పంచి కట్టుకుని వస్తాడనుకున్నాను, కానీ ఒక పంచికి మరో పంచి కట్టి ఇలా జారుకుని పంచిస్తాడనుకోలేదు. ఇలా జారుకుని ఎక్కడికి వెళ్ళి ఉంటాడు చెప్పమా మోహనువను. ఇలా జారుకున్నాడంటే ఎన్ని తెలుగు సినిమాల్లో చూడలేదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు బాబోయ్. అంటే ఇంకా అంటే ఏంటి, జెండాపై కపిరాజును, चंपु चिला शाम राति वेला संद चूसी चंपु चिलाने इकड़ापे बाबू इकड़ापे ओके अटेकड़ा प्लीज ओके बोलो गणेश महाराज की सागर तो अपॉइंटमेंट सूसाइड अटैम्प्ट अरे इंतकंटे मंची प्लेस दोरकलेदा सावनिकी ఇక్కడ లోతు ఉండదా లోతేం కర్మ ఒకటి రెండు మట్టి మశానం చెత్త చెదారం సర్వం ఉంటాయి దాంట్లో అందులో దూకి నీళ్లు మింగినవు అనుకో మింగలేక కక్కలేక సావలేక బతకలేక కంపు సావు వస్తావు అవసరమా చెప్పు నా మాట విని రా ఎక్కడికి రాదమ్మి రా దిగు రాదమ్మి ఫ్రెష్ వాటర్ తమ్మి డౌట్ ఏం పడకు నిన్నెవరు కాపాడనీకి రాకుండా నేను చూసుకుంటా ఎవడైనా చేస్తానంటే ఆపుతాడు వీడేంటి ఎంకరేజ్ చేస్తున్నాడు ఒక్క నిమిషం ఇది నా విజిటింగ్ కార్డు ఓకే ఈ డబ్బులు ఉంచుకో నిమిషం తీసుకుంటే తీసుకున్నావు గానీ నా చావు గురించి మా వాళ్ళందరూ చెప్పే కొంచెం నా దహన సంస్కారాలు భారీ ఎత్తున చేయించు అన్ని ఛానల్స్ ను పిలిచి బాగా కవరేజ్ చేయించు ఆ టీవీ నైన్ వాళ్ళకి పర్సనల్ గా చెప్పు పాపులేషన్ ఎక్కువ బ్రేకింగ్ న్యూస్ కూడా ఇప్పిస్తారా బాయ్ చల్లరా బాయ్ అరే నడరా బాయ్ అరే ఫస్ట్ టైం సాగు లైవ్ లో చూస్తున్నారా బాయ్ అరే దూకురా బాయ్ అరే కూతురా బాయ్ టాటా బాయ్ దేవుడా बोलो गणेश महाराज की जय स्वर्गम इंत ప్రశాంతంగా ఉంది अरे నువ్వేంటి స్వర్గంలో అంటే నేను చచ్చిపోయాక నా కోసం నువ్వు వచ్చావా ఆటో అన్నా నువ్వు సావలేదురా బాయ్ నువ్వు దూకిన వెంటనే నేను వెనకాల ఏనుగొచ్చి దూకిని ఆ దెబ్బకి రివర్స్ వచ్చి నువ్వు ఈడబడ్డావు ఏపారు దేకుతారు ఏనుగా లోతు లేదనుకుంటా అనవసరంగా దూకాను అరే వినాయకుడు స్వామి అక్కడ నాకు దూకమని వరమిచ్చి నన్ను కాపాడడానికి ఇక్కడ ప్రత్యక్షమయ్యావా స్వామి ఆహా గణేశ జై జై గణేశ జై కొడతా గణేశ జయములిచ్చు బుజ్జ గణేశ గణేశ ఆపుతావా నా పేరు కృష్ణశాస్త్రి నేను సూసైడ్ చేసుకోవడానికి వచ్చానంతే నువ్వు సూసైడ్ చేసుకోవడానికి వచ్చావా అంటే నువ్వు కూడానా అవునన్నా ఇంతకీ ఏంటి ప్రాబ్లం లవ్ ఫెయిల్యూర్ నీది లవ్ ఫెయిల్యూరా ఎందుకలా మాటి మాటికి షాక్ అవుతావు ఎందుకంటే నాది లవ్ ఫెయిల్యూర్ నువ్వు ఋతు కృష్ణను వీడు అభిషేక్ బచ్చను మీ ఇద్దరు లవ్ స్టోరీ అరే ఏముందిరా మీ మొహాల్లో లవ్ సక్సెస్ గానికే పోయి మొహాలు సరిగా కనిపించి అడ్డాలు కొనుక్కోండి లవ్ అంట లవ్ ఏంటి వాడంత హీనంగా మాట్లాడుతున్నాడు మనం మనుషులం కాదా ప్రేమించకూడదా వదిలే అన్నయ్య ఏనుగుని చూసి కుక్కలు అలాగే మరుగుతాయి మిమ్మల్ని కాదన్నయ్య సామెత చెప్పాను ఇప్పుడు ఏం చేద్దాం అలా వెళ్ళి ఒక స్ట్రాంగ్ టీ తాగుదాం ఆ తర్వాత చెరో అద్దం కొనుక్కుందా అన్నా ఇప్పుడు నేను అంటే కలర్ ఏమో బ్లాక్ హైట్ ఏమో షార్ట్ నన్ను కాదందంటే అర్థం ఉంది నీకేంటన్నా మంచి హైట్ మనిషి కంటే వెయిట్ కలర్ ఏమో ఫుల్ వైట్ నిన్ను కాదన్న ఫుల్ ఎవరన్నా మా నాన్న అంటే నువ్వు ప్రేమించింది మీ నాన్ననా రియాక్షన్స్ వద్దన్నా కొంచెం డీటెయిల్డ్ గా చెప్పు మా నాన్న పేరు ఓంకార శాస్త్రి ఓంకార శాస్త్రి ఏంటి అలా చూస్తున్నావు పేరులోనే అంత చెప్తుందంటే ఫ్లాష్ బ్యాక్ లో ఇంకెంత చెప్తుంటావు చెప్పే చెప్పే డీటెయిల్ గా చెప్పే నియమనిష్టంలో ఆభరణాలుగా పరువు ప్రతిష్టంలో విభూతి రేఖలుగా ధరించి సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా నిచ్చే మా నాన్నగారు ఉదయాన్నే లేచి సంధ్యావందనం గావించి వేద వేదాంగాలు అందరికీ వినిపించేలా కాదు చదివించేవాడు ఎక్కడిదిరా ఈ అపశృతి గురుగారు పుష్పవాన్ క్యాసెట్ లో అపశృతి ఎలా వస్తుందిరా నేను మీ దగ్గర చేరినప్పటి నుంచి అదే క్యాసెట్ పెడుతున్నారు అరిగిపోదా మరి అవును రోయ్ కూర్చో కూర్చో గురుగారు పాఠం చెప్తారు పాఠం చెప్తానని నేను చెప్పానా రే మీరు భగవద్గీత శ్లోకాల పోటీల్లో పాడటానికి మీకు కొన్ని శ్లోకాలు చెప్పాను కదా చెప్పలేదు గురుగారు వినిపించారు అదేలేవాయ్ వినిపించడం అంటే చెప్పడమే ఏది వాటిలో కొంచెం శ్లోకం చెప్పు అలాగే గురువు గారు చెప్తాను पवित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। श्लोकं बागा चेप्पावरा पोटीलो कूडा इलागे चेप्पु। ఎవరు నేర్పారంటే మా గురువు గారు అని చెప్పు. అర్థం అడిగితే ఏం చెప్పాలి గురువు గారు? శ్లోకం నేర్చుకున్నవాడు అర్థం నేర్చుకోలేదురా వేధవా. క్యాసెట్ లో లేదు గురువు గారు. క్యాసెట్ అవును కదా రే, నీకెందుకురా, నువ్వు ఖండ ఖండాల కింద శ్లోకం చెప్పు, అర్థం నేను చెప్తాను. పవిత్రాణాయ సాధూనా. చాలా కష్టంగా ఉంది కదా. పవిత్రాణాయ సాధువునం, సాధువులు పవిత్రులే ఉన్నారు. పవిత్రులైన సాధువులను తర్వాత వినాశాయ దుష్కృతాం, వినాశాయ దుష్కృతాం. పవిత్రంగా ఉన్న సాధువులను వినాశనము చేస్తున్న వాళ్ళు ఎవరు, ఎవరున్నారు? టీవీ ఛానల్సే కదా. అంటే పవిత్రంగా ఉన్న సాధువుల్ని టీవీ ఛానల్స్ నాశనం చేస్తున్నాయని అర్థం. ఇంకా ఉంది గురువు గారు, చెప్పరా. ధర్మ సంస్థాపనార్థాయాం సంభవామి యుగే యుగే. రండి గురువు గారు. ధర్మమనే సంస్థను స్థాపించి ప్రతి యుగము మనము సంభావనల్ని దండుకోవచ్చు అని దీని అర్థం. రా నాన్నగారు, పవిత్రానాయ కాదురా, పరిత్రానాయ అంటే రక్షించడం. మంచిని కాపాడటం కోసం చెడును సంహరించి ధర్మాన్ని నాలుగు పాదాలపై నడపడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తానని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఇది దీని అర్థం. మరి గురుగారు అలా చెప్పారేంట? నాన్నగారు మీకు తెలుసో లేదని టెస్ట్ చేస్తున్నారు అంతే. మీరు